వైసీపీ వెరీ వెరీ స్ట్రాంగ్, ఓడించడం విపక్షాలకు సాధ్యమా? ఏపీలో వైసీపీ వెరీ స్ట్రాంగ్ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధినాయకత్వం అయితే వైనాట్ 175 అని అంటోంది. పాతికకు ఒక్క సీటు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలుచుకుని తీరుతామని కూడా గట్టిగా చెబుతోంది. అసలు వైసీపీ ధీమా వెనుక ఉన్న ప్రాతిపదిక ఏంటి, వ్యూహాలు ఏంటి అన్నది ఎవరికైనా కలిగే ప్రశ్నలే. ఏ ఆలోచన చేయాలన్నా రాజకీయాలలో వ్యూహాలు ఉంటాయి. అఫ్కోర్స్ ప్రత్యర్థులను కార్నర్ చేసేందుకు తామే బలంగా ఉన్నామని చెబుతూ ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అధినాయకత్వాలు చేసే పని. వారికి తరచూ నివేదికలు ఉంటాయి. ఇక అధికార పార్టీకి అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఏపీలో వైసీపీ 5 ఏళ్ల కాలంలో మరింతగా బలపడిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంటే 2019 ఎన్నికలలో దాదాపుగా 50% దాకా ఓట్ షేర్ వైసీపీకి వస్తే ఈసారి అది 5 నుంచి 10% పెరిగిందన్నది ఒక అంచనాగా చెబుతున్నారు. అంటే 60% ఓట్ షేర్ వైసీపీ ఈసారి ఎన్నికలలో తీసుకుంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జరిగే పని కాదని అంటున్నారు. ఏపీలో టీడీపీకి గతసారి దాదాపుగా 40% ఓట్ షేర్ వచ్చింది, జనసేనకు 6% వచ్చింది. మరి ఈ రెండు పార్టీలు కలిస్తే 46% సునాయాసంగా రావాలి. ప్రభుత్వం పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అన్నది టీడీపీ కూటమి మాట. అలాంటిది లేదు, పాజిటివ్ వేవ్ ఉంది కాబట్టి మరో 10% ఓట్ షేర్ పెరుగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. మరి వైసీపీ ఓట్ షేర్ అమాంతం 10% పెరిగితే ఎవరి నుంచి ఓట్లు చీల్చుకోవాలి అంటే ప్రత్యర్థి కూటమి నుంచే అని అంటున్నారు. అప్పుడు టీడీపీకి వచ్చిన ఓట్ షేర్ 40% నుంచి 6% తగ్గిపోతుందని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ ఓట్ షేర్ 34% లోపలే ఉందని గుర్తు చేస్తున్నారు. జనసేన ఓట్ షేర్ కూడా ఈసారి తగ్గిపోతుందని అంటున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా రెండు పార్టీలు కలిస్తే బీజేపీ ఒకవేళ చేరినా సరే ఎటు పరిస్థితుల్లోనూ కూటమి ఓట్ షేర్ 40% మించదు అని వైసీపీ లెక్కలు వేస్తోంది. అంటే పడే ప్రతి 10 ఓట్లలో 6 వైసీపీకి పడితే 4 టీడీపీ కూటమికి పడతాయని అంటున్నారు. ఇక చూస్తే వైసీపీలో కీలక నేతగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన రాజకీయ నేతగానూ ఉన్నారు, దానికంటే ముందు మీడియాలో పనిచేశారు. ఆయన తనదైన విశ్లేషణలు ప్రతి విషయంలో చెబుతూ ఉంటారు. సజ్జల మనసులో మాటలను, ప్రభుత్వం పనితీరుని, 5 ఏళ్ల పాటు సాగిన కార్యక్రమాలను, ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి, జగన్ సీఎం అయిన డే 1 నుంచి ఈరోజు దాకా జరిగిన కార్యక్రమాల గురించి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే కరోనా సంక్షోభం కొనసాగిన 2 ఏళ్ల కాలం తీసేసిన ఈ 57 నెలల ప్రస్థానంలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం ఇలా సామాన్యుడికి అవసరమైన అంశాలలో దేశంలోనే ఒక ట్రెండ్ సెట్టర్గా జగన్ పాలన నిలిచిపోతుందని సజ్జల వివరించారు. అందుకే జగన్ వైనాట్ 175 అంటున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలోనే ఘోరంగా విఫలమయ్యాడని ప్రజలు భావించారని, అప్పటికీ ఇప్పటికీ ఆయన ఇంకా బలహీనమయ్యారని కూడా సజ్జల విశ్లేషిస్తున్నారు. పవన్, షర్మిల గురించి తమకు ఏమీ బెంగ లేదని ఆయన అంటున్నారు. వారిద్దరి విషయంలో వైసీపీ పెద్దగా ఆలోచించదని, చంద్రబాబు స్క్రిప్ట్ని చదవడం వల్లనే పవన్ని తాము టార్గెట్ చేస్తున్నామని అన్నారు. మొత్తానికి వైసీపీ వెరీ స్ట్రాంగ్ అని, ఈసారి ఓట్ షేర్ వైసీపీకి బాగా పెరుగుతుందని వైసీపీ నేతలు అంటున్న మాటల వెనుక ఉన్న ధీమా ఏంటో, ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.